తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామం జాతీయ రహదారి ఆనుకురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కన అంజుకంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగింది. అంజుకంటి ఆసుపత్రి ఫౌండర్ డాక్టర్ దూపం తేజేశ్వర్ వరప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ కాకర్లపూడి దేవి ఆద్వర్యంలో సోమవారం కంటి ఆసుపత్రి ప్రారంభించారు. అంతకుముందు విశాఖ జిల్లా పాడేరు గిరిజన బాలికలు చేసిన సాంప్రదాయ నృత్యం సమావేశంలో అందరినీ ఆనందింపచేసింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ రత్నబాయి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఫౌండర్ తల్లిదండ్రులు దూపం సత్యం దంపతులు, చిట్ల కిరణ్, సత్యం శెట్టి సీతారాం, రాజరాజేశ్వరి పీఠాధిపతి అప్పల నరసింహరాజు, చందుర్తి సర్పంచ్ ప్రసాద్, ధర్మవరం ప్రతిపాడు పరిసర ప్రాంతాల నుంచి గ్రామస్తులు పలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మనం మీటింగ్ పెట్టేసిన వాళ్ళు పనాపుకొని రావాలి. అదే సార్ చెప్పడం ట్రై చేస్తున్నారు, దానికి ముందే ప్రిపేర్ అయ్యాను సార్. ఎందుకంటే ఇది మేము ట్రైబల్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు చూసాను, ఓపీ అంతా ఒంటి గంటకి స్టార్ట్ అయ్యేది. ఆడు ఉపాధి ఆపుకొని రావాలి, ఆపరేషన్కి మనం తీసుకెళ్ళిపోతాం కాకినాడ. ఇంట్లో పరిస్థితులు తెలియదు, ఎన్నోసార్లు నిస్సా. అలాగని రాజానగరం నుంచి తుని వరకు 6 నెలలు తిరిగితే అక్కడ ఓపీ చూసుకొని లంచ్ ఎగరేసి ఇలా తిరుగుతూ తిరుగుతూ 6 నెలలు తిరిగితే లాస్ట్లో హోప్ వదిలేద్దాం అనుకున్న అసలు దొరకపోవచ్చేమో అని ఒక రోజు నాడు 5:30 ప్రాంతం లాస్ట్ నవంబర్ ఆగస్టులో ఇది స్టార్ట్ చేస్తాం. ఆగస్టులో స్టార్ట్ చేసినప్పుడు పొంతంతా బురద పట్టేసి రాలేకపోయాను, రకరకాలుగా ఇబ్బందులు పడ్డాం. వాటర్కి అతను హెల్ప్ చేశారు, కరెంట్కి ఇంకోళ్ళు హెల్ప్ చేశారు, డాక్టర్స్ రివర్స్ అనుకుంటారు మీరు. డాక్టర్స్ మీ లైఫ్ బెటర్ చేయడం కాదు, మీరు రాకపోతే మాకు పని ఉండదు. నిజం చెప్తున్నా, భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం కాబట్టి ఎంతోమందితో చెప్తాం, ఏ డాక్టర్ దేవుడు కాదు.